బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా మారింది. పోలీసుల జోక్యంతో అక్కడ గొడవ సద్దుమణిగినట్టు తెలుస్తోంది. భోజనం దొరకపోవడంతో అక్కడ యువకులు ఆందోళనకు దిగారు. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు తెలుస్తుంది. పోలీసులు అక్కడ జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. వంట సామాన్లు కూడా యువకులు ఎత్తుకెళ్లినట్టయితే తెలుస్తోంది. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా మారింది. భోజనాల సమయంలో కొంతమందికి భోజనం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి గొడవకు దారితీసింది. అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, అక్కడ రసాభాసగా అయితే మారినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. భోజనాలు దొరకకపోవడంతో యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏమంటున్నారు యువకులు? బాగునేస్తుందో మహబూబాబాద్ జిల్లా డోనకల్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రసభాసగా మారిన పరిస్థితి ఉంది. అక్కడ ఈ ఉదయం ఆత్మీయ సమ్మేళనం సంబంధించి భోజన ఏర్పాటు అన్ని చేసిన అక్కడ టెంట్లు కావచ్చు, ఇతర ఏర్ కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులకు ఏదైతే ఉందో అక్కడ పిలిపించే వారిని ఈ రోజు ఉదయం నుంచి వారిని మార్నింగ్ సాయంత్రం నుంచి వరకు పని చేయించుకుని భోజనం పెట్టలేదని చెప్పేసి ఒక ఆందోళనతో ఆవేదన తోటి కొంతమంది వ్యక్తులు అయితే అక్కడ అంతా ఆగమాగం చేసి మొత్తం టెంట్ కావచ్చు, అక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన గిన్నెలు మొత్తం ఎత్తుకుపోయిన పరిస్థితి అయితే దానం చోటు చేసుకున్న పరిస్థితి. ఇక్కడటువంటి ఈ సమావేశానికి వచ్చిన కొంతమంది యువకులు మాకు భోజనాలు పెట్టకుండా మీరు ఇష్టం వచ్చినట్టు టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ నచ్చిన వాళ్ళకు వాళ్ళ లీడర్లకు పెట్టారు తప్ప ఉదయం నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తించలేదు, మాకు కనీసం భోజనం కూడా పెట్టలేదంటూ అక్కడ వంటలు చేసినటువంటి గిన్నెలు కావచ్చు, అక్కడ వంట సామాగ్రి మొత్తం ఎత్తుకొని పోయి దూరంగా పోయి అక్కడ కుర్చీలు మొత్తం చిందర వందర చేసి దాడి చేసిన పరిస్థితి ఉంది భవాని. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళని పిల్లలని కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని కొంత చిందర వందర చేసినటువంటి వాళ్ళైతే డెకరేసుకుని కొంత కట్టడి చేసిన పరిస్థితి చేశారు భవాని. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.